కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వం సవ్యంగా ముందుకు సాగాలంటే బ్యూరోక్రాట్స్ పాత్ర చాలా కీలకం. అయితే అదృష్టం కొద్దీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దొరికిన అధికారులంతా అత్యంత తెలివైన వారు. అందుకే గుజరాత్ రాష్ట్రాన్ని ఆయన దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దారు. దీని వెనుక కేవలం ఒకే ఒక వ్యక్తి కృషి ఎంతో ఉంది. ఆయనే కేకే. 18 సంవత్సరాల పాటు గుజరాత్ సీఎంఓలో పనిచేసిన ఆఫీసర్ ఆయన. గత శనివారం నాడు ఆయన స్వచ్ఛంద రాజీనామా చేసి వెళ్ళిపోయారు. గుజరాత్పై తనదైన చెరగని ముద్ర వేశారు. కేకేపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళ్ళు చెవులు ఎవరంటే గుజరాత్లో ఠక్కున చెప్పేది కేకే అని. గుజరాత్లో అత్యంత శక్తివంతమైన ఐఏఎస్ అధికారి 72 ఏళ్ల కునియిల్ కైలాసనాథన్. గుజరాత్ సీఎంఓలో ఏకతాటిగా 18 సంవత్సరాల పాటు సేవలందించి గత శనివారం నాడు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బ్యూరోక్రాట్లలో కేకేగా ఆయన సుపరిచితమే. సుమారు 45 సంవత్సరాల పాటు ఆయన రాష్ట్రంలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2014లో నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి ప్రధానమంత్రి హోదాలో న్యూఢిల్లీకి వచ్చే వరకు ఆయన మోదీకి కళ్ళు చెవులు కేకే అనేవారు. అందుకే ఆయనను గుజరాత్ ప్రజలు సూపర్ సీఎం అని సంబోధించేవారు. కేకే ప్రస్తుతం గుజరాత్ బ్యూరోక్రసీ నుంచి తప్పుకున్నారు కాబట్టి త్వరలోనే ఇక్కడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో ఆయన కొరత కనిపిస్తుందని సీనియర్ అధికారులే చెబుతున్నారు. కేరళకు చెందిన కేకే మద్రాస్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాగా కేకే గుజరాత్ క్యాడర్, 1979 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అతని మొదటి పోస్టింగ్ గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అటు తర్వాత సూరత్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. అటు తర్వాత గుజరాత్కు చెందిన పలు కార్పొరేషన్లకు బోర్డులకు పనిచేశారు. 1994-95లో ఆయన గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా సేవలందించారు. ఇక ఆయన 1999-2001లో అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు 43 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్లు వేసి అహ్మదాబాద్ మంచినీటి సంక్షోభాన్ని తీర్చారు. అయితే 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వెంటనే మోదీ కళ్లలో పడ్డారు కేకే. 2006లో మోదీ కేకేను సీఎంఓ ఆఫీసులో అపాయింట్ చేసుకున్నారు. అటు నుంచి గత శనివారం వరకు ఆయన 18 సంవత్సరాల పాటు ఏకధాటిగా గుజరాత్ సీఎంఓలో పనిచేశారు. 2013లో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ కావాల్సి వచ్చింది. వెంటనే మోదీ ఆయన కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టును క్రియేట్ చేశారు. వరుసగా 11 సంవత్సరాల పాటు కొనసాగారు. తరచూ ఆయనకు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయారు. మోదీ పెట్ ప్రాజెక్టులైన గిఫ్ట్ సిటీ, నర్మదాతో పాటు ప్రస్తుతం గాంధీ ఆశ్రమం అభివృద్ధి పనులు కూడా ఆయనకు అప్పజెప్పారు. మోదీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆయన గుజరాత్లో 3 సీఎంలు ఆనందీబెన్ పటేల్, విజయ్ రూపానీ, భూపేంద్ర పటేల్ వద్ద పనిచేశారు. ఇంతమంది వద్ద పనిచేసిన ఆయన హోదా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గుజరాత్లో అత్యంత శక్తివంతమైన చీఫ్ సెక్రటరీ ఎవరంటే కేకేను గుర్తుకు వస్తారు. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీల నుంచి పోస్టింగ్ల వరకు అన్ని ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఆయన పరిధిలోకి రాని అంశాల గురించి కూడా ఆయన సలహాలు తీసుకునేవారు. పరిస్థితులకు తగ్గట్టు ఆయన వ్యూహాలు మార్చడంలో దిట్ట అని సీనియర్ బ్యూరోక్రాట్లు ఆయనను ప్రశంసిస్తుంటారు. గుజరాత్ ప్రభుత్వంపై ఆయనకు ఎనలేని పట్టుందని బీజేపీ నాయకులు కూడా చెబుతుంటారు. అయితే ఆయన వ్యవహార శైలి మాత్రం బీజేపీ నాయకులకు నచ్చేది కాదు. ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. కాగా కేకే తన మనుషులను కీలక పదవుల్లో కూర్చోబెట్టారని, ప్రస్తుతం వారికి స్థానచలనం కలుగుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన గుజరాత్ సీఎంఓకు రాజీనామా చేసినా సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. గాంధీ ఆశ్రమం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంప్లిమెంటేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఈ పదవుల్లో కొనసాగుతారా లేదా అనేది అధికారికంగా మాత్రం ఇంకా తెలియలేదు.
ఇదిలా ఉంటే కేకే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ప్రధానమంత్రి దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. వెంటనే కేకేను మరో అత్యంత కీలకమైన పదవిలో కూర్చోబెట్టాలని మోదీ ఆలోచనలో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అది కేంద్రంలోనా లేక గవర్నర్ పదవా లేదా లెఫ్టినెంట్ గవర్నర్ పదవా లేదంటే పీఎంఓలో అత్యంత కీలక పదవిని ఆయనకు అప్పగించాలనే యోచనలో మోదీ ఉన్నారని చెబుతున్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, అదీ కాకుండా ఆయనపై మోదీకున్న నమ్మకం వల్ల ఆయనకు జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యతలను మోదీ అప్పగిస్తారని సీనియర్ ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇక సూపర్ సీఎం కాస్త సూపర్ పీఎం అవుతారన్న టాక్ వినిపిస్తోంది.